హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. నరేంద్ర మోదీది ఓ గెలుప అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. జాతీయవాదాన్ని రెచ్చగొట్టి మోదీ గెలిచారని కేసీఆర్ అంటున్నారని, మరి 2014 ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి గెలిచింది నిజం కాదా అని ప్రశ్నించారు. తన వరకు వస్తే కానీ కేసీఆర్కు తత్వం బోధపడనట్లు లేదని విమర్శించారు. అభివృద్ధి చేసినంత మాత్రాన గెలవాలని గ్యారంటీ లేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు ఎన్నికల భయం ఏర్పడిందని ధ్వజమెత్తారు. తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీది ఓ గెలుప, ఏం అభివృద్ధి చేశారని మోదీ మళ్లీ గెలిచారు. కేవలం దేశభక్తి పేరుతో సెంటిమెంటును రగల్చి దాన్నే ఎన్నికల అంశంగా వాడుకొని మోదీ గెలిచారని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు సెలవిచ్చారు. అభివృద్ధితో పనిలేదు, సెంటిమెంటును అడ్డం పెట్టుకుని గెలవచ్చునని కేసీఆర్ చెబుతున్నారు. మరి 2014 కూడా తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకునే కదా టీఆర్ఎస్ గెలిచింది. 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ మళ్లీ సెంటిమెంట్ను రగిల్చి ఎన్నికల్లో కేసీఆర్ లబ్ధి పొందారు. తన వరకు వస్తే కానీ కేసీఆర్ గారికి తత్వం బోధపడినట్లు లేదు. అభివృద్ధి చేసినంత మాత్రాన గెలవాలని గ్యారంటీ లేదని కేసీఆర్ గారు చేసిన కామెంట్స్ను అంతరార్థాన్ని విశ్లేషిస్తే ఆయనకు ఎన్నికల భయం పట్టుకుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల విషయం మాట్లాడుతున్న కేసీఆర్ గారు ఒక విషయాన్ని గుర్తించాలి. మరో 3 ఏళ్లలో ఒకే దేశం ఒకే ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ ప్రతిపాదనకు కేసీఆర్ గారు కూడా మద్దతు పలికారు. మరి అలాంటప్పుడు అసెంబ్లీతో పాటు లోక్సభకు జరిగే ఎన్నికల్లో మళ్ళీ నరేంద్ర మోదీ సెంటిమెంట్ రెచ్చగొట్టి దాని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటే టీఆర్ఎస్ చేతులెత్తేస్తుందా అనే విషయాన్ని టీఆర్ఎస్ అధిష్టానం స్పష్టం చేయాల్సి ఉంది అని తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.